హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్లంతో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. గవ్వల కోసం ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్లో 1/4 కేజీ మైదా పిండి, 1/4 కేజీ గోధుమ పిండి, అలాగే 100 గ్రాముల బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. అర స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఈ పిండిలన్నింటిని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గవ్వల కోసం మైదా ఇంకా గోధుమ పిండి రెండింటిని తీసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండిని కానీ యూజ్ చేసి గవ్వలు చేసుకోవచ్చు. నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మరొక 5 నిమిషాల పాటు బాగా నలుపుకొని ఒక తడి క్లాత్ కప్పి 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం కోసం 500 గ్రాముల బెల్లం, 200 ml వాటర్, 1/2 స్పూన్ యాలకుల పొడి కావాలి. 15 నిమిషాలు నానిన తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చిన్న గోళీ సైజు బాల్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పిండిని అంతటిని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇది గవ్వల చెక్కండి. దీనిపైన కొంచెం నూనెను పూసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా బొటన వేలుతో ముందుకి ప్రెస్ చేస్తూ అంటే ఇలా గవ్వల షేప్ వస్తుందండి. ఈ చెక్క మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. గవ్వల చెక్క లేని వాళ్ళు ఇలా ఫోర్క్తో కానీ కొత్త దువ్వెనతో కానీ చేసుకోవచ్చు. ఫోర్క్తో కూడా ఇలా నూనె అప్లై చేసుకొని ఇలా చేసుకుంటే గవ్వల షేప్ వస్తుందండి. మొత్తాన్ని ఇలా గవ్వల షేప్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా గవ్వలని రెడీ అయిన తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న గవ్వల్ని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలు క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గవ్వలని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే గవ్వలు త్వరగా కలర్ వస్తాయి కానీ లోపల మెత్తగా ఉంటాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే గవ్వలని ఫ్రై చేసుకోవాలి. గవ్వలు ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా గవ్వలను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో బెల్లం ఇంకా నీళ్లను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగింది కదండి. ఇప్పుడు దీనిని పాకం పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే ఇలా ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సిరప్ని లేత ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ని తీసుకొని అందులో కొంచెం ఇలా బెల్లం పాకం వేసుకొని వేళ్లతో దగ్గరికి అంటే అది కరిగిపోకుండా ఇలా ఉండలాగా వస్తుందండి. ఇది పాకం కరెక్ట్. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి అంతా బాగా కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలను కూడా వేసి ఈ బెల్లం పాకం అంతా గవ్వలకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలిసిన తర్వాత దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఆరిపోయి గవ్వలు విడివిడిగా వచ్చేస్తాయి. బెల్లం గవ్వలు రెడీ అండి.
ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.